పాలమూరు జిల్లా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పోయింది. పెండింగ్ ప్రాజెక్టులతోనే ఇవాళ ఈ స్థాయిలో ఉంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత మనం ఏ స్థాయిలో ఉంటాం? కుల వృత్తులు బాగుపడుతున్నాయి, వ్యవసాయం బాగుపడ్డది, పిల్లలు చదువుకుంటున్నారు, కాలేజీలు వచ్చినాయి, ఇంటర్స్ట్రీస్ వస్తూ ఉన్నాయి. జడ్చెల్లలో సెజ్ పెట్టినప్పుడు చాలామంది ఎన్నో రకాలుగా కూడా వేసిండ్రు. లక్ష్మణరెడ్డి గారి పేరు మీద కూడా చాలామంది మాట్లాడారు. మరి అలా జడ్చెల్ల అంటే రెండు రూములు వేసుకొని 100 గజాలు ఉన్నాయన పైన రెండు రూములు వేసుకొని హాయిగా బతకొచ్చు. ఒక 300-400 గజాలు ఉంటే మంచిగా 3 ఫ్లోర్లు వేసుకొని కార్లో తిరగచ్చు. 2 ఎకరాల పొలం ఉన్న రైతు ఇలా కోటీశ్వరుడు. ఆ రోజు 50 ఎకరాలు ఉందనే కూడా 50 ఎకరాలు ఉన్న రైతుకు పిల్లనియాలంటే కూడా వెనక ముందు ఆలోచన చేస్తుంది. ఇలా జడ్చెల్లలో 5 ఎకరాలు ఉంది, ఓ 10 ఎకరాలు ఉందంటే 10 ఎకరాలు తెలంగాణ ఇట్లా చూస్తారు. ఆ స్థాయికి ఇలా తెలంగాణ ఎగిరి జడ్చెల్ల కాదు గద్వాల అల్లంపూర్ వరకు నారాయణపేట వరకు ఈ ఉమ్మడి జిల్లాలో ఆనాడు ఏ ఊరిలో చూసినా తలుపులు బంద్ అయి ఉంటుండే, ఏ ఇంట్లో చూసినా బాధలు ఉంటుండే, పెళ్లిళ్ళు చేసినా బాధలు ఉంటుండే, సగం బండ మొత్తం దుబాయ్ బొంబాయి పోయి పత్తుంది. ఇలా వాపసు వచ్చిండ్రు. ఇదే గద్వాలలో అలంపూర్లో రాయచూరు నుంచి కర్ణాటక నుంచి కూలీలు వచ్చి పనిచేసుకొని బతుకుతూ ఉన్నారు. ఒకప్పుడు మనం కూలిపోయేది, కానీ ఇలా కూలి పని చేసుకోవడానికి 100 మంది వస్తున్నారు. మొన్న కోడూరులో భీమిలిబాయ్ అనే ఒక గిరిజన మహిళ ఆమె ఏడుచుకుంటా చెప్పింది, 2012-13లో కూలి చేయడానికి పోతే నన్ను నిలగొట్టిండ్రు, 20 రూపాయలు ఇచ్చిండ్రు బలంతంగా ఉంగి పనిచేస్తే. కానీ ఇవాళ 8 సంవత్సరాల్లో నా 2 ఎకరాల పొలం పండించుకుంటున్న 2 వంటలు కూలికి పోతే 900 రూపాయలు వస్తున్నాయని చెప్పి ఇలా చెప్పింది. భూమి లేని వ్యవసాయ కూలి కూడా గౌరవం పెరిగింది. భూమి లేని వ్యవసాయ కూలికి ఆ రోజు 20-30 రూపాయలు ఇస్తే ఇలా 800-1000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. చదువుకున్నటువంటి వాళ్ళు కానీ చదువుకున్నటువంటి వాళ్ళు కానీ తెలంగాణ వ్యాప్తంగా రైలుకి వెళ్ళి అక్కడ దిగితే ఎక్కడో దగ్గర చిన్న ఉద్యోగం దొరుకుతుంది. కానీ ఆనాడు బొంబాయి పోయి బతకడానికి పోయేది, హోటల్లో పనిచేసేది, దుబాయ్ పోయి పనిచేసేది, ఇలా పరిస్థితి లేదు. తెలంగాణ మొత్తాన్ని కంకణం కట్టుకొని ఇలా కేసీఆర్ ఆధ్వర్యంలో మరి అభివృద్ధి అవుతూ ఉంది. ముఖ్యంగా మన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు మన అడగగానే మొన్ననే డ్యూటీపల్లి వచ్చింది. డ్యూటీపల్లి అంటే కూడా జడ్చెర్ల పక్కనే, భూత్పూర్ పక్కనే. ఎక్కడ ఇండస్ట్రీ వచ్చినా అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అందరికీ అవకాశాలు వస్తాయి, భూముల రేట్లు పెరిగిపోతాయి, గౌరవం పెరుగుతుంది. ఒకప్పుడు జడ్చెర్ల మహబూబ్నగర్ అంటే మనకు ఇట్లా చూసేది, కానీ ఇలా మహబూబ్నగర్ జడ్చెర్ల అంటే అరే ఒక భవిష్యత్తున్న జిల్లా, రేపు అత్యంత అద్భుతంగా పాడి పంటలు వండే జిల్లా, ఎయిర్పోర్ట్కు అతి దగ్గర ఉన్నటువంటి జిల్లా అని చెప్పేది. ఆ రోజు మహబూబ్నగర్ అంటే హైదరాబాద్ దగ్గర ఉంది కనుక డెవలప్ అవుతలేదని చెప్తుంది. నీళ్ళు ఎందుకు వస్తలేమంటే కృష్ణానది డౌన్లో ఉంది కనుక నీళ్ళు వస్తలేమని ఏదో సాకు చెప్పి మహబూబ్నగర్ దివాలా తీయించిన వాళ్ళు, మహబూబ్నగర్ ప్రజలను అల్లకేలం చేసిన వాళ్ళు, మత కథాల పేరుతో ఈ మహబూబ్నగర్ చిచ్చు పెట్టిన వాళ్ళు ఇలా వివిధ రూపాల్లో వచ్చి పచ్చబడ్డ తెలంగాణని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ వచ్చిన నాయకులు ముఖ్యంగా ఈ 6 నెలలు అప్రమత్తంగా ఉండాలి, కాపు కాసుకొని ఉండాలి. వాడు వచ్చి పోయిన వెంబడే మళ్ళీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మాయ మాటలు చెప్పి మోసపోవద్దు, మన పిల్లల భవిష్యత్తు ఖరాబు చేసుకోవద్దు. ఇంకొక 10-15 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఈ దేశంలో కాదు ప్రపంచ పట్టంలో తెలంగాణ అనేది అనేక రంగాల్లో ఏది నెంబర్ వన్ అంటే ఫార్మాలో ఇదే, ఇంకా అనేక రకాల ఐటీ ఇండస్ట్రీలో దేశంలో ఇదే, అట్లా 10-20 రంగాల్లో అత్యున్నతమైన స్థానంలో ఈ హైదరాబాద్ అనేది ప్రపంచ పటంలో ఖచ్చితంగా ఉంటుందని మన భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఇంకా అనేక ఇండస్ట్రీస్ వస్తామని, ఈ మహబూబ్నగర్లో ఇంకా అత్యంత అద్భుతంగా డెవలప్ అవుతుందని మనం అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా అది అవుతుంది. కనుక కార్యకర్తలు నాయకులందరూ కూడా ఖచ్చితంగా మనది భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ, తొందరపడద్దు. ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే ఓ రోజు పదవులు వస్తాయి 100%. మీ నాయకుడు దగ్గర ఉన్నాడంటే అదొక పెద్ద పదవి. అవకాశం వచ్చినప్పుడు ఒక్కొక్కరికి అవకాశాన్ని బట్టి పదవులు వస్తాయి. కనుక పదవులు ముఖ్యం కాదు, మన ప్రాంతం ముఖ్యం, మన తెలంగాణ గడ్డ ముఖ్యం, మన పాలమూరు జిల్లా ముఖ్యం, మన భవిష్యత్తు ముఖ్యం. మన పేద బడుగు పదవిన వర్గాల జాతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతూ ఉన్నాయి. కనుక దయచేసి మన భావి తరం గురించి అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ సంవత్సరం 14-14 అత్యంత మెజార్టీతో మనం గెలిపించుకొని మళ్ళా తెలంగాణలోటువంటి అన్ని పరిశ్రమలు మామూలుగా వచ్చి చేసుకోవాలని మీ అందరు కూడా తెలియజేస్తూ, ఏ సమస్య వచ్చినా లక్ష్మణరెడ్డి గారు కానీ మేము కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ